ఒక విఖ్యాతి పొందేటువంటి ఈ యుగాన్ని ప్రభావితం చేసినటువంటి మహా నాయకుడిగా మలిచినటువంటి సిద్ధిపేట గడ్డ పులకిస్తున్నది. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించిన నాడే పుట్టదు. జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అన్నారు. ఇవాళ కేసీఆర్ను చూసి ఉప్పొంగిపోతున్నది సిద్ధిపేట. ఎక్కడికైనా పోయి మీది ఏ ఊరు అంటే సిద్ధిపేట అంటే ఓ కేసీఆర్ పుట్టిన గడ్డ, హరీష్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ అని చెప్పి పులకించిపోతారు ఎవరైనా కానీ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరూ, కానీ సిద్ధిపేట వాళ్ళు మాత్రం హరీష్ అన్ననే మాకు భాగ్యం అంటారు. హరీష్ అన్న లాంటి ఒక అద్భుతమైన నాయకుడిని తయారు చేసి సిద్ధిపేటను తెలంగాణ అడ్డాగా, తెలంగాణకు ఒక కంచు కోటలాగా ప్రతి మలుపులో కేసీఆర్ కొండగా నిలబడ్డది సిద్ధిపేట. అది ఉద్యమాన్ని నిలబెట్టింది, కేసీఆర్ను నిలబెట్టింది, సమైక్యవాదుల్ని తరిమి తరిమి కొట్టింది సిద్ధిపేట గడ్డ. సమైక్యవాదుల్ని తరిమి తరిమి కొట్టిన గడ్డ ఈ సిద్ధిపేట. ఈ సిద్ధిపేటకు ఇవాళ సమరోత్సాహంతో కొత్త మేనిఫెస్టోను ప్రకటించి పేదల ఆకాంక్షలకు అద్దం పట్టేటువంటి కొత్త మేనిఫెస్టోను ప్రకటించి ఈ ఎలక్షన్ల మేనిఫెస్టోను ప్రకటించి ముసలోళ్ల గుండెలు ఉప్పొంగేటట్టు చేసిండు. దివ్యాంగుల మనసులు మత్తడి దుంకేటట్టు చేసిండు. మహిళల హృదయాలు పరవశించిపోయేలాగా చేసిండు కేసీఆర్. ఇది పేదల కోసం నిలబడేటువంటి పార్టీ, ఇది ప్రాజెక్టులు కట్టిన పార్టీ, ఇది చెరువులు నింపిన పార్టీ, ఇది రైతు బంధు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు రైతు బంధు పైసలట పెంచుతారట. మీరు చెప్పండి రైతు బంధు సృష్టికర్త ఎవరు? రైతు బంధు సృష్టికర్త ఎవరు? ఇవాళ మాట్లాడుతున్నారు కరెంటు 3 గంటలు ఇస్తే చాలట. ఎంత సాగుండే ఇదివరకు? ఏమిచ్చింది కాంగ్రెస్ తెలంగాణ రైతుకు? కరెంటు షాట్లు, పాము కాట్లు. మరి బీఆర్ఎస్ ఏమిచ్చింది తెలంగాణ రైతుకు? కోతలు లేని కరెంట్ ఇచ్చింది, కంటి నిండా నిద్రనిచ్చింది, కళ్ళం నిండా వడ్లనిచ్చింది. కోతలు లేని కరెంట్ ఇచ్చింది, కంటి నిండా నిద్రనిచ్చింది, కళ్ళం నిండా వడ్లనిచ్చింది. ఇవాళ కేసీఆర్ పరిపాలనలో ఇంట్ల కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చున్నా కూడా పొలం బారుతున్నది. ఇది బీఆర్ఎస్ సాధించినటువంటి ఘన విజయం. రైతుల ప్రాణాలు కూడగట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతుల ప్రాణాలు ఎంత విలువ? ఒక్కొక్క ప్రాణం ఎంత విలువ? ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు? నయీం లాంటి నరహంతకులను పెట్టి నరికి చంపిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. కొందరు మేధావులు ఇవాళ కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నారు. ఎట్లా బలుకుతారు? నయీమును మీ వెంటబడకట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇవాళ బీజేపీని నిలువరించగలిగేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీ పార్టీ రజాకారుల గురించి మాట్లాడుతున్నది. రజాకారులు సిద్ధి తెలంగాణలో నగ్నంగా బతుకమ్మలాడించిందని మాట్లాడుతున్నది. మరి మీరు మణిపూర్లో ఏం చేసిండ్రా అని అడగాల వద్దా మనం? మణిపూర్లో ఏం చేసింది బీజేపీ? ఆడ కూతుర్లను నగ్నంగా ఊరేగించలే, హింస పెట్టలే, చంపలే? ఎంతమంది బిడ్డల్ని చంపినరు? పోలీస్ స్టేషన్లలో పడి తుపాకులు ఎత్తకపోయి అక్కడున్న గిరిజన బిడ్డల్ని చంపినరు. రజాకారులకు బీజేపీకి ఉన్న తేడా ఏంది చెప్పండి మీరు? ఒకే నాణానికి బొమ్మ బొరుసులు. కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ను ఈజీగా కొట్టచ్చు అనుకుంటుంది బీజేపీ. బీఆర్ఎస్తోనే వశం కాదు, ఎందుకంటే కేసీఆర్కు ఉద్యమ చరిత్ర ఉన్నది. ఆయనను బీజేపీ కొట్టలేదు. అందుకే మైనారిటీ బిడ్డలారా, మీకు కేసీఆరే అండ, కేసీఆరే అండదండ. జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా తబ్ తక్ సారే మైనారిటీ మెహఫూజ్ రహేంగే, అమన్ రహేంగే. అది మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాలి. సార్ వచ్చిండు, ఘన స్వాగతం పలుకుదాం. సారు ఇవాళ ఈ తెలంగాణను కాపాడుకోవాలి. 10 ఏళ్ళు నేను పడ్డ కష్టం బూడిదల పోసిన పన్నీరు కావద్దు. మళ్ళా ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారం లేక ఆవురావురమంటున్నారు. పొరపాట్ల గద్దె నెక్కిండ్రా, మంద మీద తోడేలు పడ్డట్టు పడతారు.
ఎవరికి అందింది వాడు అందుకొని పోతాడు, కుమ్ములాడుకుంటారు, కడుపు రక్తంగా అవుతారు, పచ్చి పేగులుస్తూ పీక్కపోతారు. ప్రజలయ్యే గావు పడతారు. జాగ్రత్త, లంచాలకు అలవాటైన పార్టీ, పైరవీలకు అలవాటైనటువంటి పార్టీ, తెలంగాణను తెర్లు తెర్లు చేసినటువంటి పార్టీ, ఢిల్లీలో ఉన్నోడు సీళ్లు కవర్ పడితే కుర్చీ ఎక్కడానికి కుమ్ములాడుకునేటువంటి పార్టీ. ఆ చరిత్ర వద్దుగా, ఆ సంస్కృతి వద్దు. కాంగ్రెస్ ఉన్ననాళ్ళు తెలంగాణలో రక్తం బారింది, తెలుగుదేశం ఉన్ననాళ్ళు రక్తం బారింది, బీఆర్ఎస్ వచ్చినాకనే నీళ్లు బారుతున్నాయి. తెలంగాణలో నీళ్లు బీఆర్ఎస్ వచ్చినాక బారుతున్నాయి, అంతకుముందు రక్తమే బారింది. మీరందరు చెప్పండి, రక్తం బారాలా నీళ్లు బారాన్నా? నీళ్లు బారాన్నా రక్తం బారాన్నా? రక్తం బారించాలని బీజేపీ ఎదురు చూస్తున్నది, రక్తదాహంతో ఎదురు చూస్తున్నది బీజేపీ. జాగ్రత్త, ఆగమైనమంటే పంటి కందకుండా మింగుతారు, పచ్చి పేగులుసుతో పీక్కపోతారు. జాగ్రత్త, ఆవురు ఆవురుమని ఉన్నారు, మంద మీద నక్కబడ్డట్టు తోడేలు పడ్డట్టు పడతారు. నీతి గురించి కాంగ్రెస్ మాట్లాడంటే తోడేలు శాకాహార గురించి మాట్లాడినట్టు. అది బర్రె జనిగ లోలెవట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం జయ్యవటిరి జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట. కాంగ్రెస్ చెయ్యికి జట్టలు ఊట, బర్రె జనిగ లోలెవట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం జయ్యవటిరి జిల్లేడమ్మ జిట్ట. ఆ జట్టను, ఆ జట్టను మళ్ళా తెచ్చుకుంటామా మనం? ఇవాళ మనల్ని జడిగలు పీల్చినట్టు రక్తం పీల్చాలని చెప్పి చూస్తున్నారు. జాగ్రత్త, బహుపరా మనం అప్రమత్తంగా ఉండకుంటే సిద్దిపేటలో ఉన్న చైతన్యం, హరీష్ రావు మనందరికీ అందించిన చైతన్యం, కేసీఆర్ గారు అందించినటువంటి పోరాట చైతన్యం, ఆ చైతన్యం పునాదిగా ఉంది. హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ మాత్రమే కాదు, మందు దట్టించినటువంటి యుద్ధ ట్యాంకర్ ఫిరంగి, ఆయన మామూలు నాయకుడు కాదు. కనుక ఇవాళ పనిచేసేటువంటి నాయకుడు, అభివృద్ధి చేసే నాయకుడు, ప్రజల్ని ప్రేమించే నాయకుడు, అనునిత్యం అధ్యయనం చేసేటువంటి నాయకుడు. ఏ తెలంగాణ బిడ్డ కష్టం వచ్చినా కేసీఆర్ పేరు యాడ్ చేసుకుంటారు, ఏ తెలంగాణ బిడ్డ కష్టం వచ్చినా హరీష్ రావుకు ఫోన్ కొడతారు. తెలంగాణ బిడ్డలకు అంత నమ్మకం. 610ల ఉద్యోగాలు పోయినాయంటే ఎవరి దగ్గరికి పోయినాం? హరీష్ అన్న దగ్గరికి పోయినాం, కేసీఆర్ దగ్గరికి పోయినాం. నీళ్లు వస్తలేవు, నాగార్జున సాగర్ నీళ్లు వదులుతలేరు అంటే ఎవరి దగ్గరికి పోయి చెప్పుకున్నాం? కేసీఆర్కు చెప్పుకున్నాం, హరీష్ అన్నకు చెప్పుకున్నాం. మరి ఇవాళ వీడెవడో వచ్చి సర్వనాశనం చేసినాడు, మనల్ని చెట్టుకోళ్ళని పుట్టకోళ్ళని చేసినాళ్ళు. కేసీఆర్ వచ్చినాక కదా పాలమూరు వలసలాగినాయి, చెట్టుకోళ్ళు పుట్టినకోళ్ళు అయినంత మళ్ళా కలుస్తున్నారు కదా. ఇవాళ బంధాలను కలుపుతున్నాడు, బతుకులు కలుపుతున్నాడు, పంటలు వండిస్తున్నాడు, మంచినీళ్ళు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, బీదోళ్లకు పేదోళ్లకు పింఛన్లు ఇస్తున్నాడు. ఇవాళ ఆ పింఛను 5000కు తీసుకుపోతా అన్నాడు. రేవంత్ రెడ్డి లెక్క అగడు అడ్డట్టు చెప్పలే కాంగ్రెస్ లెక్క. మొదలు 3000 ఇస్తాం, మెల్లమెల్లగా పెంచుతాం, 5000కు తీసుకుపోతామని చెప్పి చెప్పిండ్రు. ఏది చెప్పినా లెక్క కమాన చెప్పుడు, ప్రాపర్ స్టడీ చేసి చెప్పుడు, అధ్యయనం చేసి చెప్పుడు, ఒక పద్ధతి ప్రకారం చెప్పుడు, ప్రజల మీద శ్రద్ధతో చెప్పుడు, ప్రజల మీద ప్రేమతో చెప్పుడు, ప్రజల మీద భక్తితో చెప్తారు తప్ప మంచి చక్కెర గోళీలు వంచినట్టు వంచుదాం, చక్కెర గుల పెడదాం, సటుకున వారి కుర్చీ మీద కూర్చుందాం, ఇక దెబ్బ దెబ్బ పీక్క తిందాం, లోపక తాగుదామని ఆలోచించేటోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అర్థం చేసుకోవాలి, ఇదొక సిద్దిపేట కోసం కాదు, యావత్ తెలంగాణ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమంలో తిరిగిన వాణ్ణి, అందరినీ చూసిన వాణ్ణి, కేసీఆర్ను దగ్గర నుంచి చూసిన వాణ్ణి. ఆయన ఎప్పుడు ఒక పాటలోని చరణం యాడ్ చేసుకుంటారు, అన్నార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఏదో, గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో అన్న దాశరథి వాక్యాన్ని ఎప్పటికీ యాడ్ చేసుకుంటాడు కేసీఆర్ సార్. మానవత కుమారు పేరు
కేసీఆర్ మళ్ళ గెలిచి రావాలి మన సుగల్ల సర్కారు మానవ